అక్రమాలకు గురైన దళిత భూమిని తిరిగి అక్రమదారుల నుంచి దళితులకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రెవెన్యూ అధికారులు అప్పగించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందు మడగల రమేష్ మాదిగా మాట్లాడుతూ, కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని ముక్కెళ్ల గ్రామంలో 5 ఎకరాల 33 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న భూమిని మాదిగ మస్తాన్ అని కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి రెవెన్యూ రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయి. గత 35 సంవత్సరాలుగా గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకొని భావిస్తుండగా మస్తానయ్యతో కలిసి తాము తుగ్గలి తహసీల్దార్ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తాను ఫిర్యాదుపై వెంటనే స్పందించిన తుగ్గలి తహసీల్దార్ నజ్మాఖాన్ను మండల సర్వేయర్తో భూమి కొలతలు వేయించి బాధితులకు చెందిన భూమిని తిరిగి అప్పగించి న్యాయం చేశారని ఆయన తెలిపారు. దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సత్వరం న్యాయం చేసిన రెవెన్యూ అధికారులకు ఆయన కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, మాదిగ రంగస్వామి, మాదిగ మస్తాని.